తరగతుల వల్ల అనేక సంగతులు నేర్చుకునే అవకాశం ఉందని, ప్రతి సంవత్సరం నిర్విరామంగా జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధనను బట్టి ఇప్పటికే ఒక మంచి అభిప్రాయం మీకు కలిగి ఉండొచ్చు. వాక్యాన్ని నేర్చుకోవడానికి, నేర్పించడానికి ఇంతకంటే సరైన వేదిక మరొకటి లేదు. అందుకే ఈరోజు విస్తృతంగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సులు ఒకరోజు నుంచి ఈ మినీ లేఖనాల పరిశోధన సదస్సు 4 రోజుల వరకు అనేకమైన పాఠాలను ప్రచురించి క్రైస్తవ సమాజానికి తెలియవలసిన సంగతులు నేర్పిస్తూ, ఎరుగని సంగతులను సరిదిద్దుతూ ఎన్నో పాఠాలుగా ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కష్టపడుతుందని చెప్పడానికి సంతోషపడుతున్నారు. ఇక ఈరోజు కూడా క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యం ఏది అని, అంటే చెప్పకూడనిది ఏమైనా చెబుతున్నారా? అంతే కదా ఈ ప్రశ్న వేయగానే చెప్పవలసిన సాక్ష్యం ఏంటి అనగానే చెప్పకూడనిది ఏమైనా చెబుతున్నారా అని సూటిగా ప్రశ్నించవచ్చు. చెప్పవలసినది ఏదో మనకు తెలిస్తే అవన్నీ చెప్పకూడనివి అని మనకు అర్థమవుతాయి. అందుకే పరిశోధన అని ఎందుకు అంటున్నామంటే, బైబిల్ను ఆలోచించి అర్థం చేసుకోవాలి తప్ప ఎవరో మాట్లాడుతున్నారని విని అనుసరించకూడదు. అందుకే పరిశోధన గురించి దేవుడు ఒక మంచి మాట రాయించాడు. యోగు గ్రంథం 34:3-4 చూడండి. యోగు గ్రంథం 34:3-4 అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును, చెవి మాటలను పరీక్షించును అంటున్నాడు. మొదటి దాని గురించి మనకు బాగా తెలుసు, అంగిలి అంటే నాలుక అని అర్థం అండి. నాలుక వల్ల ఉపయోగం ఏంటంటే అందరికీ తెలుసండి, నాలుక వల్ల ఉపయోగం ఏంటంటే ఆహారాన్ని రుచి చూచేది. వాసన వల్ల రుచి తెలియదు, నాలుక వల్ల రుచి తెలుస్తుంది. వాసన వల్ల బాగుండొచ్చేమో అనుకోవచ్చు, కానీ నాలుక వల్ల దాని రుచి ఏంటో మనం చెప్పగలం. నాలుక ఎందుకు దేవుడు పెట్టాడో అందరికీ తెలుసు, కానీ చెవిని ఎందుకు పెట్టాడో ఎవరికీ తెలియదు. నాలుక వల్ల ఆహారాన్ని రుచి చూడమంటున్నాడు, చెవి పని ఏంటంటే చెవి మాటలను పరీక్షించును అన్నాడు. చెవి మాటలను ఎలా పరీక్షిస్తుందంటే, చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా మీరు వింటుంటే, బైబిల్ను చూస్తుంటే పరిశోధనపూర్వకమైన సంగతులు మనకు అర్థమవుతాయి. అందుకే చెవి మాటలను పరీక్షించును, మాటలను పరీక్షించును అన్నాడు. అందుకే తినేటప్పుడు నోరు ఉపయోగించాలి, వినేటప్పుడు చెవి ఉపయోగించాలి. అందుకే కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకూడదంటే చెవి ఉపయోగించాలి. ఎందుకంటే వినబడుతున్న మాటలు ఏంటో మీకు అర్థం కావాలి, అవి బైబిల్లో ఉన్నవో లేవో తెలియాలి, దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారో మనకు తెలియాలంటే తప్పనిసరి ఇదిగో దేవుడిచ్చిన ఈ చెవి మాటలను పరీక్షించడానికి చెప్పండి, మాటలను పరీక్షించడానికి. ఈరోజు మాటలను పరీక్షించడానికి వచ్చి కూర్చొని చెవులు ఇచ్చిన వారు ఎవరున్నారు? ఈ ఎఫ్ఎం వచ్చిన తర్వాతనండి ఎవరు చెవులు చూసినా వేలాడుతున్నాయి. ఏంటి ఇయర్ ఫోన్స్ అట, ఎవరిని మీరు చూడండి, బస్సు ఎక్కాలో లేరోనండి. హార్ట్అటాక్ పేషెంట్ ట్యాబ్లెట్ దగ్గర పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నారు, అంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది. కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అంటుంటే తలక ఊపుతున్నారు, తీసుకున్నారో తెలియదు, తీసుకోరో తెలియదు, వాడి ప్రశ్న ఏంటో తెలియదు, వీడి సమాధానం ఏంటో తెలియదు. చెవి మాటలను పరీక్షించును అంటే
పరీక్షించడానికి చెవినిచ్చిన వారెవరు? అందుకే బైబిల్ అర్థం కాలేదండి. అందుకే బైబిల్ అస్సలు అర్థం కాలేదు. చెప్పవలసింది ఏంటో, చెప్పకూడనిది ఏంటో, బైబిల్లో రాయబడినది ఏంటో, దేవుడు అనుకున్నది ఏంటో, ఇవన్నీ తెలియాలంటే కూర్చోవాలి. మన చెవిని దేవుడికి ఇవ్వాలి, దేవుని మాటలకి ఇవ్వాలి. ఆహారాన్ని రుచి చూడటానికి ఎలా ఆహారాన్ని నాలుక మీద పెడుతున్నారో, మాటలను పరీక్షించటానికి అసలు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అని పరీక్షించాలనుకుంటున్నప్పుడు చెవిని ఇవ్వమంటున్నాడు. ఎంత మంచి మాట అండి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును అన్నాడు. చెవి మాటలను పరీక్షించును. అందుకే నెమ్మదిగా చెబితే మీకు వినపడుతుందో లేదో అని సౌండ్ సిస్టమ్ పెట్టారు. ఎందుకు? ఈ మాట మీ దగ్గరికి చేరాలి, మీ దగ్గరికి చేరాలి. అందుకే లేఖనాల పరిశోధన అంటే ఇదిగో చెవితో మాటలను పరీక్షించే సదస్సు అన్నమాట. ఈ జాగ్రత్త మనకు ఉంటేనండి దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన సంగతులకు మనకు బాగా అర్థం అవుతాయి. ఇక సాక్ష్యాన్ని గురించి కూడా బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఈరోజు సమాజం అనుకుంటున్నంత చిన్న విషయం కాదండి సాక్ష్యం చెప్పటం అనేది. సాక్ష్యం చెప్పటం అనేది ఈరోజు మనిషి అనుకుంటున్నంత చిన్న విషయం కాదు. దీని గురించి మూలాలలోకి వెళ్ళి మనం రాగలిగితే, ప్రకటన గ్రంథం నుంచి మన పరిశోధన ప్రారంభిద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మన పరిశోధన ప్రారంభిద్దాం. అది ఎంత గొప్పదో, దాని గురించి దేవుడు రాయించిన మాటల వివరణలు, ఈ మాట చదవగానే ఎంత ఆలోచన మనకు కలుగుతుందో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితనే. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివి మీరు నాకు సమాధానం చెప్పండి. వీళ్ళు ఎందుకు మరణించారు? ఎందుకు వధింపబడ్డారు? ఎందుకు వధింపబడ్డారు? దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము. సాక్ష్యం చెప్పితే వధించేస్తారా? సాక్ష్యం చెప్పినందుకు చంపేశారట. అదే కదండి అక్కడ రాయబడింది, చంపేశారు. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని. అంటే సాక్ష్యం ఒరిజినల్గా చెబితే ఏం జరుగుతుందన్నమాట, ఏం జరుగుతుందన్నమాట? చంపేస్తారు. ఈరోజు చప్పట్లు కొడుతున్నారా, చంపేస్తున్నారా? చప్పట్లు కొడుతున్నారు. అంటే నువ్వు చెప్పేది నిజంగా సాక్ష్యం కాదన్నమాట. చూసారా, బైబిల్లో ఒక మాట చదవగానే ఎలా ఆలోచనల్లో వెళ్ళిపోతున్నావో బైబిల్లో ఉంటున్న గొప్పతనం వదండి. ఈ మాటతోనే సగం పాఠం మీకు అర్థమవ్వాలి. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఏమండి వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి? ఏం చెప్పినందుకు చంపారు? వీళ్ళెవరు? నీతిమంతుల గురించిన సందర్భం అండి. పరలోకాన్ని అర్హులు మాట్లాడుతున్న సందర్భం ఇది, అర్హుల గురించి మాట్లాడుతున్న సందర్భం. సాక్ష్యంగా వీళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పినందుకు వీరు భూమి మీద బ్రతుకున్నందుకు చంపేశారండి. అంటే సాక్ష్యం చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. చావు బ్రతుకుల సంఘర్షణ, చావు బ్రతుకుల మధ్య సంఘర్షణ ప్రియ మన దేవుని పిల్లలారా. ఈరోజు చూడండి పొలోమని వెళ్తుంటారు స్టేజీల మీదకి, ఏం చెప్తావమ్మంటే సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం చెప్తావా? ఏం తెలుసని చెప్తాను? అయ్యగారు చెప్పమన్నారు. కోన్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టినట్టుగా మైక్ నోట్లో పెట్టాడు, చెప్పు 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 అని. చెవి మాటలను పరీక్షించను అంటే ఈ చెవిని దేవుని మాటకి ఇచ్చిన వారు లేరండి, బోధకులకి ఇచ్చేసారు ఈ చెవులు. వాళ్ళు ఏం చేయమంటే అది చేయటం. దేవుడు ఏం చెప్పినా చెయ్యకూడదన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యం మారిపోయింది ప్రేమల దేవుని కలగారా.
ఏమంటే ఈ మాటను మీరు బాగా ఆలోచించాలి. దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితనే. వీళ్ళేం చెప్పినందుకు చంపేశారు? సాక్ష్యంగా తమ జీవితాలను గురించి చెప్పుకున్నారా, లేదా సాక్ష్యంగా మరి ఏం చెప్పినందుకు వీళ్ళు చంపేశారంటే, అంటే సాక్ష్యం చెప్పటానికి వెళితే చావుందన్నమాట, చావుందన్నమాట. ఇంకా కష్టం ముందుకు వెళ్ళి ప్రకటన గ్రంథము 1:9 చూడండి. ప్రకటన గ్రంథము 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను, పాలివాడనునైనా యోహానను నేను, మళ్ళీ దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును. నాకేం జరిగిందో తెలుసా? సాక్ష్యం చెప్పినందుకు నాకు శిక్ష విధించేశారు. పద్మాసు ద్వీపములో పరవాసనైతిని. ఎందుకు పద్మాసు ద్వీపానికి ఎందుకు కొనుకోబడ్డాడు? ఎందుకు కొనుకోబడ్డాడు? యోహాన్ గారికి అక్కడ ఏమైనా ఫ్లాట్ ఇచ్చారా? శిక్ష. ఎందుకు యోహాన్ గారికి శిక్ష విధించారంటే, నేనేం చెప్పానంటే యేసును గురించిన సాక్ష్యము నేను చెప్పినందుకు, ఇదిగో పద్మాసు ద్వీపంలో పరవాసనైతిని. అంటే సాక్ష్యం చెప్పినందుకు ఏం చేశారన్నమాట? దేశ బహిష్కరణ. ఏం చెప్పినందుకు? సాక్ష్యం చెప్పినందుకు. సాక్ష్యంగా ఏం చెప్పాడు? దేశ బహిష్కరణ శిక్ష విధించారంటే. చూసారా 6:9 మేము చంపబడ్డాం అంటున్నారు. అక్కడ యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను బలిపీఠము క్రింద చూచితని. ఇక్కడికి రాగానే యోహాను గారు, నేను చెప్పింది కూడా సాక్ష్యమే, సాక్ష్యం చెప్పినందుకు నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించి పద్మాసు ద్వీపములో పరవాసనయ్యాను సాక్ష్యం చెప్పినందుకు. దేన్ని సాక్ష్యంగా చెప్పాడు? దేన్ని సాక్ష్యంగా చెప్పాడు? దేన్ని చెప్పినందుకు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఈరోజు సాక్ష్యం చెప్తే కథం సంఘంలో జాయిన్ అవ్వటమే, అంతే కదండి, జాయిన్ అవ్వటమే. ఇక వాళ్ళతో కూడా తిరగటమే. ఎందుకు? ఎక్కడ అయ్యగారు ప్రసంగం ఉందో అయ్యగారు గురించి వీళ్ళు ముందు చిన్న పబ్లిసిటీ కార్యక్రమం ఇవ్వాలి. సీరియల్లో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్టుగా ప్రసంగికుల బోధల్లో మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళని పిలిచి సాక్ష్యాలు చెప్పేస్తుంటారు. ఇదిగో అయ్యగారు ప్రార్థన చేశాడు, ఇలా జరిగింది నాకు అని. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం అనుకుంటున్నంత ఈజీగా లేదండి సాక్ష్యం చెప్పటం. అసలు సాక్ష్యంగా ఏం చెప్పాలో మీకు తెలిస్తే సాక్ష్యం చెప్పే ధైర్యం ఉంటుంది అసలు మీకు. అమ్మ వచ్చే ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత నీకు జిల్లా బహిష్కరణ శిక్ష విధిస్తాం. మైక్ ఇవ్వండి. ఇంకా ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత దేశ బహిష్కరణ వదిలేండి, మా జిల్లాను విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి, లేదా ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి, వచ్చేసి సాక్ష్యం చెప్పన్నారు అనుకోండి, ఈ సాక్ష్యం కూడా నాకెందుకండి? నా ఇంట్లో నేను హాయిగా ఉంటాను అనుకోండి. ఏమీ జరగటం లేదు కనుక మనిషి మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు మాట్లాడటం తలలు తెగిపోతాయంటే మాట్లాడతారు ఎవరైనా? చంపేస్తాం సాక్ష్యం చెప్పమంటే ఎవరైనా చెప్తారా? మనం చెప్పం, వాళ్ళు అయినా చెప్తారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సాక్ష్యంగా ఏం చెప్పినందుకు చంపేశారు? సాక్ష్యంగా ఏమి మాట్లాడినందుకు యోహాను గారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పద్మాసు ద్వీపంలో వదిలేశారండి. దీన్ని బట్టి ప్రేమల దేవుని పిల్లలారా, ఈరోజు ఇలాంటివి ఏమీ జరగటం లేదంటే క్రైస్తవులు చెబుతున్నది అసలు సాక్ష్యమేనా? అసలు సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యంగా దేన్ని చెప్పాలి? సాక్ష్యాన్ని ఎప్పుడు చెప్పాలి? ఇదిగో ఇవన్నీ మనకు అర్థం కావాలి. కాబట్టి బైబిల్లోనికి వెళ్ళి సాక్ష్యం అనగా ఏంటో నిర్వచనం దగ్గర నుంచి మనం ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, యోహాను సువార్త 3:32 చూడండి. యోహాను సువార్త
మూడవ అధ్యాయము 32వ వచనం. తాను కన్న వాటిని గూర్చియు, విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. కన్న వాటిని గురించియు, విన్న వాటిని గురించియు సాక్ష్యమిచ్చును. అంటే సాక్ష్యం చెప్పటం అంటే నువ్వు కన్న వాటిని అంటే చూచిన వాటిని, విన్న వాటిని. నువ్వు చూచిన సంగతులు, విన్న సంగతులు చెప్పటమే సాక్ష్యము. అలా చెప్పేవాడే సాక్షి, అలా చెప్పేవాడే సాక్షి. అందుకే కోర్టులోకి వెళ్ళి ప్రమాణం చేస్తుంటారు. ఏమని, నేను విన్నవి చెబుతాను, నేను చూసినవి చెబుతాను, నేను నా కళ్ళారా చూసినదే చెబుతాను, విన్నదే చెబుతాను, అదే సాక్ష్యం. ఇకపోతే బైబిల్లోకి వచ్చేసరికి సాక్ష్యం అనేది అసలు ఎందుకు పుట్టిందంటే, సాక్షి అనే వాడికి ఉండవలసిన అర్హతలు ఈ రెండు. అసలు సాక్ష్యము చెప్పవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు మరణాన్ని, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి సమాజానికి తెలియజేయటానికి సాక్షులు కావాలి. ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, యేసుక్రీస్తు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ సమాజానికి తెలియాలి. సమాజానికి తెలియజేయాలంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉండి ఆయన చేసిన కార్యక్రమాలను చూసిన వారు, ఆయన చేసిన కార్యక్రమాలు విన్నవారు ఆ తర్వాత సమాజానికి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే ఇదే విషయాన్ని మళ్ళీ రాస్తాను. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చియు, విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. పౌలు గారిని గురించి చెప్పబడుతున్న మాట, నీవు విన్నది, నీవు కన్నవి. అంటే నువ్వు విన్నావు నా మాటలు, ఇక్కడ జరిగిందంతా నువ్వు చూసావు, గనుక నాకు సాక్షివై ఉంటావు. విననివాడు, చూడనివాడు సాక్షిడు ఉండకూడదు, ఉండలేడు, ఉండకూడదు. కాబట్టి ఇటు అపోస్తలుల గురించి మనం ఆలోచించినా, పౌలు గారిని గురించి ఆలోచించినా, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలంటే యేసుక్రీస్తుతో ఉండాలి, యేసుక్రీస్తును చూడాలి, యేసుక్రీస్తు మాటలు వినాలి, యేసుక్రీస్తు మాటలు వినాలి. ఎందుకు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణం, సమాధి, పునరుత్థానములను ఎవరూ నమ్మటం లేదు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, సాక్ష్యం ఏది? సాక్ష్యం ఉంటే మేము నమ్ముతాం, సాక్ష్యం లేదు మేము నమ్మం అని ప్రజలు అంటుంటే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను గురించి, మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రజల మధ్యగా యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడని చెప్పటానికి సాక్షులు కావాలి. ఆ సాక్షులు యేసుక్రీస్తుతో ఉన్నవారై ఉండాలి, యేసుక్రీస్తు మాటలు విన్నవారై ఉండాలి, యేసుక్రీస్తు చేసిన క్రియలను చూసిన వారై ఉండాలి. ఇక యేసుక్రీస్తుతో ఉన్నవారు, చూసిన వారంటే ఆయనతో కూడా ఉంటున్న 12 మంది శిష్యులు. వీరి తర్వాత అన్యజనులకు సాక్ష్యం ఇచ్చటకై పౌలుకు యేసుక్రీస్తు కనబడ్డాడు, యేసుక్రీస్తు మాట విన్నాడు, అదే రాయబడింది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన శిష్యుల గురించి చెబుతున్న సందర్భంలో ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యము 1వ అధ్యాయము, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళక మునుపు చెబుతున్న మాట 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు, నాకు సాక్షులయ్యుందురు. ఎందుకంటే నాతో కూడా ఉన్నవారు మీరే,
నేను చేసిన కార్యక్రమాలు చూసిన వారు మీరే, నా మాటలు విన్నవారు కూడా మీరే. నేను మరణించి తిరిగి లేచానని సమాజం నమ్మాలంటే నాకు సాక్షులుగా ఉంటారు, నా కొరకు మీరు మాట్లాడతారు, నాకు సాక్షులయ్యిందురు అన్నాడు. మరి ఇస్కరియోతు యూదా సంగతి ఏంటంటే తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు ఎవరిని జాయిన్ చేశారు? మత్తీయాన్ని జాయిన్ చేశారు. మత్తీయాన్ని జాయిన్ చేసేటప్పుడు ఏమాలోచించారు? అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 21-22 వచ్చిన కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఎప్పటి నుంచి? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన దినము వరకు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఇద్దరున్నారు, ఒకరిని మాత్రమే తీసుకున్నారు. అంటే సాక్షులు లిమిటెడ్ అన్నమాట. 12 మంది. అలాంటి అర్హతలు కలిగిన వారు ఇద్దరున్నారు, ఇద్దరికి అవకాశం ఇవ్వలేదు. ఇందులో ఒకరు, ఆ ఒకరు వీళ్ళకిష్టమైన వాళ్ళు కాదు. దేవా, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాక్షిగా ఎవరిని నువ్వు ఉంచాలనుకుంటున్నావో మాకు తెలియజే. చీట్లు వేశారు, మత్తీయా పేరిట చీటి వచ్చింది. అంటే సాక్ష్యం చెప్పే అర్హతలు ఉన్నప్పటికీ ఒకటినే తీసుకున్నారంటే సాక్షులు లిమిటెడ్ అని మనకు అర్థమవుతుంది. వీరేం చెప్పాలి? కన్నవాటిని విన్నవాటిని చెప్పాలి. కన్నవాటిని విన్నవాటిని. వీరేం కన్నారు? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన దినము వరకు ఆయనతో కూడా ఉండి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన మరణాన్ని గెలిచిన తర్వాత తిరిగి లేచినప్పుడు ఆయనను చూసిన వారు, విన్నవారు. యేసుక్రీస్తు మాట్లాడింది మొదలుకొని మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన మాట వరకు ఆయనతో కూడా ఉండి ఆయన మాటలు విన్నవారు. కన్నవారు విన్నవారు చెప్పవలసింది సాక్ష్యం అండి. అది ఎవరిని గురించి? నాకు సాక్షులయ్యుందురు, నాకు సాక్షులయ్యుందురు, నాకు, నా గురించి మీరు చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి. ఇంకా మీరు చూడగలిగితే యోహాను సువార్త, యోహాను సువార్త 15:27, యోహాను సువార్త 15:27. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరును మొదటి నుంచి నాతో ఉన్నవారు గనక, మొదటి నుంచి అంటే ఎప్పుడు? యోహాను గారు బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకానికి చేర్చుకొనబడిన దినము వరకు నాతో కూడా మీరు ఉన్నారు గనుక నా గురించి మీరు చెప్పాలి సాక్ష్యం, నా గురించి మీరు చెప్పాలి సాక్ష్యం. అంటే 12 మంది తన కొరకు సాక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు. ఏమీ తెలియని వాడు చెప్పేది ఎలా సాక్ష్యం అవుతుంది? ఏమీ తెలియని వాడు చెప్పేది ఎలా సాక్ష్యం అవుతుంది? కాబట్టి సాక్ష్యం అంటే ఆయన గురించి చెప్తున్నావంటే ఆయనతో పాటు నువ్వు ఉండి ఉండాలి. యోహాను బాప్తిసం ఇచ్చినందు మొదలుకొని యేసుక్రీస్తు పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయనతో కలిసి ఉన్నవారు ఆయనను గురించి చెప్పేది, ఆయనను గురించి చెప్పేది, ఆయనను గురించి చెప్పేది ఏంటి? మరి ఆయనను గురించి చెప్పేది ఏం చెప్పాలి? ఆయన గురించి, ఆయన గురించి ఏం చెప్పాలి? ఇక్కడే క్రైస్తవుడు తప్పు చేశాడు. ఆయన గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక యేసుక్రీస్తుల గురించి ఏవో మాటలు చెబుతూ ఈరోజు సాక్ష్యం అంటూ ప్రజల మధ్యకు వెళ్ళిపోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారు, ఇక చెప్పవలసింది కూడా ఏంటో జాగ్రత్తగా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 24:14 మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు ఎలా ప్రకటించాలి? సాక్ష్యార్థముగా, సాక్ష్యముగా ప్రకటించాలి. సాక్ష్యముగా దేన్ని ప్రకటించాలి?
రాజ్య సువార్తను ప్రకటించాలి. ఎంత బాగుంది చూడండి, లోకమందంతటికి ఈ రాజ్య సువార్తను సాక్ష్యార్థముగా మీరు ప్రకటించాలి. అంటే సాక్ష్యముగా మీరు సువార్తను చెప్పాలంటున్నారు చూడండి, సాక్ష్యముగా మీరు సువార్తను చెప్పాలి, సాక్ష్యముగా మీరు సువార్తను చెప్పాలి, సాక్ష్యార్థముగా సాక్ష్యార్థముగా సాక్ష్యముగా మీరు సువార్తను ప్రకటించాలి, సాక్ష్యముగా సువార్తను ప్రకటించాలి. ఇంకా అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 8:25 అపోస్తుల కార్యములు 8:25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు, సాక్ష్యమిచ్చుచు అంటే ఆ సాక్ష్యంలో వీరు ఏం చెబుతున్నారో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. సాక్ష్యమిచ్చుచు అంటే ప్రభు వాక్యమును బోధించి, ఇక్కడ రాగానే ఏమన్నాడు, వాక్యము అన్నాడు. వీరు సాక్ష్యమిచ్చుచు, అంతట వారు సాక్ష్యమిచ్చుచు అనగానే ఏం చెబుతున్నారో అన్న అనుమానం మనకు వస్తుంది కనుక వెంటనే ప్రభు వాక్యమును బోధించుచు. దీన్ని బట్టి వాక్యాన్ని బోధించటమే సాక్ష్యం ఇవ్వటం అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాక్ష్యమిచ్చుచు, సాక్ష్యమిచ్చుచు, సాక్ష్యం ఇవ్వటం వేరు, వాక్యాన్ని బోధించటం వేరని ఈరోజు అనుకుంటున్నారు. సాక్ష్యమిచ్చుచు, సాక్ష్యంలో వీళ్ళు ఏం చెబుతున్నారో సాక్ష్యంగా ప్రభు వాక్యమును బోధించచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. ఎలా సాక్షులై ఉంటారు, ఎలా సాక్షులై ఉంటారు, భూదిగంతముల వరకు నా గురించి మీరే చెబుతారు. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మార్కు సువార్త 16:15 మనందరికీ తెలిసిన మాట, మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నాకు సాక్షులై ఉందరని అపోస్తుల కార్యము 8:18 చెప్పాడు. మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. అంటే సాక్ష్యం చెప్పటం వేరు, సువార్త చెప్పటం వేరా? మరి భూదిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఎలా ఉంటారు అంటే, మత్తయి సువార్త 24:14 ఉన్న ప్రకారము లోకమందంతట ఈ రాజ్య సువార్త లోకమందంతట సాక్ష్యార్థమై ప్రకటించాలి. అంటే రాజ్య సువార్త మీరు ప్రకటిస్తున్నారంటే నా గురించి మీరు సాక్ష్యం చెబుతున్నారని అర్థం అంటున్నాడు. ఒకవేళ సాక్ష్యము వేరు, సాక్ష్యము వేరు, వాక్యము వేరు, సాక్ష్యము వేరు, సువార్త వేరని మీరు అనుకుంటే, మీరు అనుకుంటే సాక్ష్యంగా వీళ్ళు చెప్పిన మాటలు మీరు చూడగలిగితే సువార్తలో ఉంటున్న అర్థాన్ని ప్రతిబింబించే మాటలే సాక్ష్యంగా చెప్పారండి. ఎందుకంటే ప్రసంగికులను పిలుస్తూ సంఘాలలో ముందుగా ఆయన సాక్ష్యం చెప్తాడు, ఆ తర్వాత వాక్యాన్ని అందిస్తాడు అంటారు. అంటే సాక్ష్యం అనగానే తన గురించి చెప్పుకునేది అనుకుంటున్నారు, వాక్యం అనగానే దేవుని గురించి చెప్పేది అనుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఉంటున్న అర్థం అంటే ముందుగా సాక్ష్యం చెప్తారు, ఆ తర్వాత దేవుని గురించి చెప్తారు. అంటే సాక్ష్యం అంటే తన గురించి చెప్పేది, వాక్యం అంటే దేవుని గురించి చెప్పేది అనుకుంటున్నారు. కాదు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెబుతూ ఇక్కడికి రాగానే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి అంటున్నాడంటే సువార్త అంటే మీనింగ్ ఏంటి? మన అందరికీ తెలిసిన ప్రకారంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు. 1 కొరింథీ 15:3 ఉంటున్న వచన సారాంశం, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15:3 నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము
మూడవ దినముల లేపబడను. ఇది సువార్త. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రకటించటం అనేది సువార్త. ఇప్పుడు శిష్యులు వెళ్ళి ఈ సువార్తను ఎలా ప్రకటిస్తున్నారో, దేనిగా ప్రకటిస్తున్నారో మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 3:15 చూస్తే మనకు అర్థమైపోద్ది. అపోస్తల కార్యములు 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు చంపితిరి కాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్తున్నారు. మీరు చంపారు, దేవుడు లేపాడు. మీరు చంపారు, దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులము. అంటే సువార్తకు మేము సాక్షులము. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, వాక్యము చెప్పటం వేరు, సాక్ష్యం చెప్పటం వేరు కాదు. వాక్యానికే మేము సాక్షులం, వాక్యానికి మేము సాక్షులం. ఏదంటారా, యేసుక్రీస్తును మీరు చంపారు, అందుకు మేము సాక్షులం. ఆయనను సమాధి చేశారు, ఆయన అందుకు మేము సాక్షులం. ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, అది సాక్ష్యము, అందుకు మేము సాక్షులం. ఇప్పుడు మీరు ఆలోచించండి, సువార్త వేరు సాక్ష్యం వేరుగా మీకు కనపడుతుందా? అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువాక్యమును బోధించుచు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి బోధిస్తున్నారు. ఈ బోధిస్తున్నారంటే యేసుక్రీస్తు మరణించాడని, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడని, యేసుక్రీస్తు తిరిగి లేచాడని సాక్ష్యమిస్తున్నారని దాని అర్థం. అందుకే బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని అపోస్తల కార్యంలో రాయబడింది. మీరు ఎలా సాక్షులై ఉంటారంటే, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే, నేను మరణించి తిరిగి లేచానటానికి మీరందరూ నాకు సాక్షులు. అంటే సువార్త ప్రకటించటం ద్వారా సాక్షులయ్యారు, సువార్త ప్రకటించటం ద్వారా సాక్షులయ్యారు. సువార్త ప్రకటించకపోతే సాక్షులు ఎలా అవుతారు? సువార్త ప్రకటించకపోతే అంటే యేసుక్రీస్తు మరణాన్ని గురించి చెప్పరు, యేసుక్రీస్తు సమాధి గురించి చెప్పరు, యేసుక్రీస్తు మృతుల పునరుత్థానం తిరిగి లేచాడని చెప్పరు. అలాంటప్పుడు ఇవే చెప్పనప్పుడు సాక్ష్యం ఎందుకు ఇంకా? కాబట్టి బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అంటే, ఇదిగో ఈ సువార్తను మీరు బూదిగంతముల వరకు తీసుకుని వెళ్ళి ప్రకటిస్తున్నారంటే నా గురించి మీరు సాక్ష్యమిస్తున్నారని దాని అర్థం అన్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైందేంటి, సువార్త ప్రకటిస్తున్నావంటే నువ్వు సాక్ష్యమిస్తున్నావని అర్థం. ఈరోజు క్రైస్తవుడికి అర్థమైంది ఏంటంటే, వాక్యం అంటే దేవుడి గురించి చెప్పేది, సువార్త అంటే దేవుడి గురించి చెప్పేది, సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునేది. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునేది అన్నారు. నీ గురించి నువ్వు చెబితే ప్రాబ్లం ఏముంది? నీ గురించి నువ్వు చెప్పుకుంటే సమస్యలు ఏమీ లేవు, కానీ యేసుక్రీస్తు గురించి చెబితే సమస్య. యేసుక్రీస్తు గురించి చెబితే సమస్య అండి, యేసుక్రీస్తు మరణాన్ని గురించి చెబితే సమస్య. యేసుక్రీస్తు సమాధి మృతుల పునరుత్థానము, ఆయన తిరిగి లేచాడని చెబితే సమస్య, మన గురించి చెబితే సమస్యలేమున్నాయి? కాబట్టి వాక్యానికి సాక్ష్యానికి లేదా సువార్తకి సాక్ష్యానికి అర్థాలు వేరనుకుంటూ రెండు విభజించి సాక్ష్యం అంటే మన గురించి చెప్పేదనుకున్నారు, వాక్యం అంటే దేవుని గురించి చెప్పేదనుకున్నారు. సాక్ష్యమైనా వాక్యమైనా నువ్వు దేవుడి గురించే చెప్పాలే తప్ప నీ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు, నీ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు. ఇప్పుడు శిష్యులు ప్రకటిస్తున్నారు చూడండి, మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సాక్ష్యమిస్తున్నారు ఎలా? సువార్తను ప్రకటిస్తూ సాక్ష్యమిస్తున్నారు. అంటే సువార్త ప్రకటన జరుగుతుందంటే సాక్ష్యం ఇవ్వటం జరుగుతుందని అర్థం అన్నమాట. ఇంకా చూడండి, అపోస్తల కార్యములు 5:00 అపోస్తల కార్యములు 5:30 అపోస్తల కార్యములు 5:30 మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ సంగతులకు మీరు చంపారు, సమాధి చేయబడ్డాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, ఈ సంగతులన్నింటికీ ఇదిగో మేము సాక్షులం. అంటే సువార్త ప్రకటిస్తున్నారంటే సాక్ష్యాన్ని కూడా చెబుతున్నారని దాని అర్థం. సువార్త వేరు, సాక్ష్యం వేరు అంటే ఎలా? అదే విషయం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటినన్నింటినీ మేము కన్నాము గనక మేము సాక్షులము. ఆయనను వారు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు చూడాలి. ఇదిగో మేము సాక్షులము, సాక్షిగా ఉన్నాము గనక మేము సాక్ష్యం చెబుతున్నామని. ఏ విషయాన్ని సాక్ష్యంగా చెబుతున్నారో మీరు చూడగలిగితే, ఆయనను వారు మానున వేలాడదీసి చంపారు, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను. ప్రజలకు ప్రకటించి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఈ మాటలు చెప్పి మీరు సాక్ష్యం ఇవ్వండి. ఇదిగో నేను చెప్పినవి, నేను చెప్పినవి సజీవులకును మృతులకును ఆయనే అని ప్రకటించి, అని ప్రకటించి ఇదిగో ఇది చెబుతూ మీరు సాక్ష్యం ఇవ్వండి. ఇది చెప్పటమే సాక్ష్యం అంటున్నాడు, ఇది చెప్పటమే సాక్ష్యం అంటున్నాడు అని దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ఏమని? దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి, ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము అంటే ఇలా ప్రకటిస్తున్నారంటే మీరు దృఢ సాక్ష్యం ఇస్తున్నారని దాని అర్థం. ఆలోచించండి ప్రియ మన దేవుని తల్లారా, అపోస్తలుడు సాక్షులైతే సాక్ష్యంగా వారు చెబుతున్నది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి. మరణ సమాధి పునరుత్థానం గురించి చెబుతున్నారంటే అది వాక్యము. మొదటి కొరంతి 15:3 వాక్యం అవుతుందా కాదా? వాక్యం. మొదటి కొరంతి 15:3 వాక్యము. ఆ వాక్యములో ఉన్నదేంటి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను సువార్త అంటే అది కూడా వాక్యమే. అంటే వాక్యమే సువార్త, సువార్తే వాక్యము. లేదంటే సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములని మీరు ఒకవేళ అనుకుంటున్నారా? యేసుక్రీస్తు మరణించక మునిపే ప్రారంభంలోనే మార్కు సువార్తలోనే ఆయన ఆ ప్రాంతములందు సంచరించి సువార్త ప్రకటించనని ఉంటుంది. ఇంకా అప్పటికి యేసుక్రీస్తు మరణించలేదు. అంతెందుకు లూకా సువార్తలో ఉంటుంది ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది. సువార్త ప్రారంభం, సువార్త ప్రారంభం అంటే, సువార్త అంటే ఒకవేళ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములే అనుకుంటే సువార్త ప్రారంభం. సువార్త ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి సువార్త ప్రకటించను అని ఉంది మార్కు సువార్తలో. కాబట్టి సువార్తే వాక్యము, వాక్యమే సువార్త. యేసుక్రీస్తుని గురించి చెబుతున్నావంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఉన్నాడని, ఆయన రక్షకుడని లోకానికి నువ్వేం చెబుతున్నావు అన్నమాట. సాక్ష్యం ఇస్తున్నావని దాని అర్థం, సాక్ష్యం ఇస్తున్నావు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని ఈరోజు సమాజానికి సాక్ష్యం కావాలి. ఆయన మరణించాడని సాక్ష్యం కావాలి, ఆయన తిరిగి లేచాడని సాక్ష్యం కావాలి, ఆయన రక్షకుడని సాక్ష్యం కావాలి. అందుకు మేము సాక్షులము అని ఇదిగో శిష్యులు ముందుకొచ్చారు. అపోస్తుల కార్యం అంతా మీరు చదువుకుంటే యేసుక్రీస్తుని మీరు చంపారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులము అంటున్నాడు. అందుకు మేము సాక్షులం. ఇంకా చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
31:32. క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి అంటే సువార్తకు, అంటే వాక్యానికి, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడనటానికి మేమందరము సాక్షులము. అంటే సాక్ష్యంగా వాక్యాన్ని చెబుతున్నారు, సాక్ష్యంగా సువార్తను చెబుతున్నారు, సాక్ష్యంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెబుతున్నారు. అంటే సువార్త ప్రకటిస్తున్నావంటే సాక్ష్యం చెబుతున్నట్టు, వాక్యాన్ని ప్రకటిస్తున్నావంటే నువ్వు సాక్ష్యం చెబుతున్నట్టు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు సాక్ష్యం చెబుతున్నట్టు, నువ్వు సాక్ష్యం చెబుతున్నట్టు. సాక్ష్యంగా ఇదే చెప్పాలి, మరియు సకల జనములకు సాక్ష్యార్థముగా ఈ లోకానికి రాజ్య సువార్త ప్రకటింపబడవలెను. రాజ్య సువార్త సాక్ష్యంగా ప్రకటింపబడాలి. మళ్ళీ అపోస్తల కార్యంలో మనం చదువుకున్న మాట, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు అంటే, అంటే ఏదో అనకండి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు అనుకోకండి, ప్రభు వాక్యమును బోధించుచు అన్నారు. ఇదంతా మనసులో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథం 6:9. ప్రకటన గ్రంథము 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, అంటే ఈ వాక్యము నిమిత్తమును అనగానే మీకు అర్థమవుతుందో లేదో, ఈ వాక్యాన్ని వాళ్ళు సాక్ష్యంగా చెప్పటాన్ని బట్టి దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. అంటే యేసుక్రీస్తును గురించి మాట్లాడినందుకు, యేసుక్రీస్తు మరణాన్ని తిరిగి లేచాడని చెప్పినందుకు, యేసుక్రీస్తు రక్షకుడని చెప్పినందుకు సాక్ష్యంగా చంపేశారంటే వధింపబడిన వారి ఆత్మలను చూచి తినే అన్నాడు. ఏమండి ఈ విషయాలు చెబితే చంపుతారా? అవునండి, అవును. మొదటి శతాబ్ద కాలంలో జరిగిన ఘోరమైన శ్రమలండి. యేసుక్రీస్తుని గురించి ప్రకటించినందుకు, యేసుక్రీస్తుని గురించి ప్రకటించటానికి ముందుకు వెళ్ళినందుకు. ఒకవేళ ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్లో అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, స్టెఫెన్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుని గురించి, వాక్యాన్ని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఇప్పుడు సాక్ష్యంగా ఏం చెబుతున్నాడో మీరు ఆలోచించగలిగితే, ఈ 7వ అధ్యాయం అంతా స్టెఫెన్ గారు చెప్పిన సాక్ష్యం. లేదండి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పటమే సాక్ష్యం ఒకవేళ మీరు అనుకుంటే, అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు దగ్గర ఎండ్ చేశాడు. చూస్తారా 7వ అధ్యాయం 52వ వచనం. నీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందుగా తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. మరణాన్ని గురించి చెప్పారు, తిరిగి లేవటాన్ని గురించి ఎంత వెరైటీగా చెప్పాడు తెలుసా? కింది వచ్చిన మనం చూడండి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడు చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటూ చూచుచున్నానని చెప్పాను. మీరు చంపిన ఆయన నేను ఎక్కడ చూస్తున్నాను? పరలోకం. అంటే మరణాన్ని గెలిచి లేచాడనా లేవలేదనా? మీరు చంపేసి భూమిలో బాధేశారని మీరు అనుకుంటున్నారు, ఆయన నేనెక్కడ చూస్తున్నాను? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమును చూస్తున్నాను. అంటే మరణాన్ని గెలిచి లేచాడు.
ఏడో అధ్యాయం నుంచి అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించాడండి. అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి ఐగుప్తీయులలో ఇస్రాయిల్ పెట్టిన శ్రమల గురించి రాస్తూ, మోషేను గురించి మాట్లాడుతూ, మోషేకు ప్రమాణం చేసినట్టుగా నా వంటి ఒక ప్రవక్తను అని యేసుక్రీస్తును, అంటే అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఏం చేశాడు. అందుకే ఈ అపోస్తల కార్యము ఏడో అధ్యాయంలో మీకు కనపడుతుంటుంది. అబ్రహాము దగ్గర నుంచి ఆ తర్వాత ఐగుప్తులో ఇస్రాయేల్ శ్రమలు 400 సంవత్సరాల నుంచి నిలిచి, ఆ తర్వాత మోషే పుట్టుక, ఆ తర్వాత మోషేను నడిపించడానికి దేవదూత రావటం, ఆ తర్వాత మోషే చెప్పటం నా వంటి ఒక ప్రవక్తని ఈ ఏడో అధ్యాయంలో ఉందండి. ఇదంతా మాట్లాడుతున్నాడు. ఇలా వాక్యాన్ని మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి చెబుతున్నాడంటే స్టెఫెన్ గారు ఏమిస్తున్నారన్నమాట, సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి మాట్లాడటం ప్రారంభించారో వారు చెవులు మూసుకొని ఏం చేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. మనం ఎక్కడ నిల్చుంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, నా సాక్ష్యం చాలా గొప్పది, యేసుక్రీస్తుది చాలా చిన్నది. ఒకప్పుడు నేను దొంగను, ఒకప్పుడు నేను దొంగను, మామూలు దొంగను కాదు, మామూలు దొంగను కాదు, అంటే చిన్న చిల్లర దొంగ అనుకునేవారు మీరు, కోట్ల కోట్ల రూపాయలు దొంగిలించేవాడిని. మనకు కూడా ఎలా ఉంటుందంటే, ఎలా దొంగతనం చేశాడో వీడు చెప్తే బాగుండు కదా అనుకుంటా. నేను ఒకప్పుడు చాలా వ్యభిచారిని, ఏదైనా డిగ్రీ అనుకుంటున్నాడా, ఒక పాయింట్ చెప్తాను మీరు ఆలోచించండి. దేవునిలోకి రాకముందే మనిషి తప్పు చేస్తాడా, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా తప్పు చేస్తాడా, మీరు ఆలోచించండి. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనిషి చెయ్యకూడదు, కానీ చేస్తాడా చేయడా, ఎవరి గురించి ఎందుకు, మీ గురించి చెప్పండి సమాధానం, చేస్తా. ప్రేమన దేవుని పిల్లలారా, దేవునిలోకి వచ్చిన తర్వాత నేను చేసిన తప్పేంటని ఎవడని చెప్తాడా, మీరు చెప్పాలి. ఇప్పుడు దేవుళ్ళు కథ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే అంటాడా అన్నాడు. దేవునిలోకి వచ్చిన తర్వాత తప్పు చేసినా చెప్పడు, దేవునిలోకి రాకమునుపు చేసిన తప్పును మాత్రం, ఒకప్పుడు నేను దొంగను, అప్పుడు దొరికిన దొంగ, ఇప్పుడు దొరకని దొంగ, ఇది సాక్ష్యమా. అప్పుడు మనం అనాలి, నోర్మోయ్, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎన్ని తప్పులు చేసావు చెప్పు, చెప్పు, చేయలేదా, చేయలేదా, చేశావు, ఇవి మాత్రం చెప్పవు. ఇవి చెబితే సమాజం నన్ను అసహించుకుంటుంది. దేవునిలోకి రాకమునుపు ఇంత చెడ్డు అని అనగానే దేవునిలోకి రాకముందే లేదా అనుకుంటాం మనం. ప్రజలను మోసం చేయడానికి కాకపోతే ఏంటంటే, ప్రజలను మోసం చేయడానికి కాకపోతే ఏంటి. అందుకే ఇవన్నీ చెబితే తన గురించి, నా గురించి నేను మాట్లాడుకుంటే ఎవరికి ప్రాబ్లం, ఎవరికి ప్రాబ్లం లేదు. స్టెఫెన్ గారు మాట్లాడింది తన గురించి కాదు, నిలబడి నా హిస్టరీ ఏంటో తెలుసా అని లేదు. అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. మనం ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ చేసామనుకోండి, సువార్త చెప్పాలి కానీ ఆదాము గురించి ఎందుకు చెప్తారు బ్రదర్ అంటారు. అంటే ఆదాము గురించి యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తే అది సువార్త చెప్పినట్టు కదా. యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి అబ్రహాము దగ్గర స్టార్ట్ చేశాడు. యేసుక్రీస్తు దగ్గర ఏం చేశాడు పౌలు గారు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఇదిగో యేసుక్రీస్తును మృతుల్లో నుంచి లేపాడు, ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దగ్గర ముగించేశాడు. వీళ్ళు వాక్యాన్నే సాక్ష్యంగా చెబుతున్నారు. ఆ సాక్ష్యం చెప్పినందుకు స్టెఫెన్ గారిని చంపేశారండి, చూసారా. అందుకే రాశాడు, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము గ్రంథ సూచితమే. ఇంకొక సందర్భం, అపోస్తల కార్యము 12వ అధ్యాయం, అపోస్తల కార్యము 12వ అధ్యాయం 2వ వచనం, ఎందుకంటే మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో
శాంతించను. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని ఏం చెబుతున్నందుకు, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నందుకు, సాక్ష్యమిస్తున్నందుకు వధింపబడ్డారు. ఇదిగో ఇలాంటి ఉత్తములండి, వధింపబడిన వారి ఆత్మలను చూచి తిని అంటున్నాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, అది కదండి దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు కదా. మొన్న కడుపుకి పోయింది, అంతకుముందు తలకాయనకు పోయింది, అంతకుముందు కడుపులో గడ్డలు కరిగిపోయాయి, వీటిని సాక్ష్యంగా చెప్తే తప్పేంటండి, దేవుడు చేసిన మేలు చెప్తే తప్పేంటండి అంటారు చాలామంది. దేవుడు చేసిందే కదా, దేవుడు చేసిన మేలును చెబితే తప్పేంటి, మేలును చెబితే తప్పేంటని మీరు అనుకుంటారు. ఆయనేమంటాడు తెలుసా, పోనీ చెప్పమన్నాడు చెప్పొద్దన్నాడు మీరు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయినను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకుమే చెప్పొద్దన్నాడు. ఏమండి, దేవుడి గురించే కదా మనం చెప్పేది కాదు కదండి అంటే ఆయన చెప్పొద్దు అంటున్నాడు. మరి కుష్ఠరోగాన్ని పోగొట్టాడు, పోగొట్టి ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ. ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనం, 9వ అధ్యాయము 30వ వచనం, యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని ఖండితముగా ఆజ్ఞాపించెను. గుడ్డివారికి చూపునిచ్చాడు, ఇది ఎవరికీ తెలియొద్దు అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనం, ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. అంటే సూచ్యక్రియలు జరుగుతున్నాయా లేదా నెక్స్ట్ టాపిక్. ఒకవేళ జరిగినా యేసుక్రీస్తు చెప్పమంటున్నాడా వద్దంటున్నాడు. మరి ఏం చెప్పమంటున్నాడు? యేసుక్రీస్తుని గురించి చెప్పమంటున్నాడు. చెప్పమన్నది చెప్పకుండా వద్దన్నది ఎందుకు చెప్తున్నారు ఈరోజు? మన ప్రసంగాలు, టీవీ ప్రసంగాల్లో ఒక సాక్ష్యం, మనుషులకే కాదు ఈ మధ్యకాలంలో వరాలు జంతువులకు కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాయి. ఏమంటే మా పశువుకు మోషన్స్ అయితే పాస్టర్ గారితో ప్రార్థన చేశాను, వెంటనే తగ్గిపోయాయి. అంటే వరాలు వాటికి కూడా బాగానే పనిచేస్తున్నాయి అన్నమాట. నీకు జరిగితేనే వద్దన్నాడు, నీ పశువు జరిగితే చెప్పమన్నాడా? వద్దన్నది ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాం, ఇక్కడ ఏదో మర్మం ఉండొచ్చండి. ఏ మర్మం ఉంది ఇక్కడ? ఏంటంటే చెప్పొద్దంటే బాగా చెప్తారని. ఆయన ఎందుకు అన్నాడు తెలుసా మీకు? చెప్పొద్దంటే బాగా చెప్తారని. యేసుక్రీస్తు అంటే ఇండైరెక్ట్గా మాట్లాడాడట. మరి నరహత్య చేయొద్దు అన్నాడు అంటే అర్థం ఏంటి? కనిపించిన వాళ్ళల్లా పొడి చేయమనా? నువ్వే ఇండైరెక్ట్గా అర్థం చేసుకుంటున్నావు. ఆయన డైరెక్ట్గానే మాట్లాడాడు, చెప్పొద్దు చెప్పకండి, చెప్పండి చెప్పేసేయండి. వాక్యాన్ని సాక్ష్యంగా చెప్పవలసిన మనము నీకు జరిగింది సాక్ష్యంగా చెబుతున్నావేంటి? నీకు జరిగింది సాక్ష్యమా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి చేసినవి యేసుక్రీస్తుకు జరిగింది సాక్ష్యమా? యేసుక్రీస్తుకు జరిగింది సాక్ష్యం, అది చెప్పాలి. నీ గురించి ఎందుకు చెప్తావు? నువ్వు మారావని చెప్పుకుంటున్నావు, మారిన తర్వాత ఎంత మోసం చేస్తున్నావో చెప్పటం లేదేంటి మరి? అంటే మారానని చెప్పుకున్నవాడు కూడా చచ్చిపోయేంతవరకు ఎలా మారిపోతాడో మనకు తెలియదండి. యేసుక్రీస్తుని గురించి చెప్పు, ఆయనకు జరిగింది చెప్పు, ఆయన చెప్పింది చెప్పు, చెప్పవలసింది చెప్పకుండా చెప్పకూడదని చెప్తున్నారు. క్రైస్తవులు చెప్పవలసిన సాక్ష్యం దేవుడు చేసిన అద్భుతాలని కాదు, యేసుక్రీస్తుకు జరిగినది సాక్ష్యం. యేసుక్రీస్తు జరిగింది, యేసుక్రీస్తు చెప్పింది,
ఎందుకంటే మత్తయి మార్కు లూకా యోహానులలో యేసుక్రీస్తుకు జరిగింది చదువుకుంటున్నాం, వాటిలో నుంచి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని ఈరోజు సమాజానికి నువ్వు చెబుతున్నావంటే ఆ సాక్ష్యాన్ని నమ్మి నువ్వు ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నావు. ఎందుకంటే బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పాలంటే మత్తయి సువార్తలో ఉన్న మాటలు మనం తీసుకోవాల్సిందే, మార్కు సువార్తలో ఉన్న మాటలు మనం తీసుకోవాల్సిందే, లూకా సువార్తలో ఉన్న మాటలు మనము తీసుకోవాల్సిందే. అంటే ఎవరి సాక్ష్యాన్ని చెబుతున్నాం ఇప్పుడు మనం? బూదిగంతముల వరకు మత్తయి సువార్తే, మార్కు సువార్తే, లూకా సువార్త, వాళ్ళ సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నావు, వాళ్ళ సాక్ష్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. తిరిగి లేవలేదా? ఇదిగో మత్తయి గారు చూశారు, లేచారు, యేసుక్రీస్తు తిరిగి లేచినట్టుగా చూశారు చెప్తున్నాను. మార్కు, లూక, యోహాన వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని నువ్వు సమాజానికి ప్రకటిస్తూ ఆ తర్వాత నువ్వు సాక్షిగా ఉండవలసింది. పోయి నీ గురించి చెబుతావా, నీ గురించి చెబుతావా? వాల్పోస్టర్ చూశానండి, మలికిపురం సువార్త పండుగలట ఫ్యామిలీ ఫోటో భలే చూసుకున్నారు. ఫ్యామిలీ ఫోటో చీరాల్లో మొన్న ప్రసంగం చేస్తూ, నా కొడుకుకు మ్యారేజ్ ప్రపోజల్స్ చాలా వస్తున్నాయి, మా అమ్మాయికి ఇవ్వండి బ్రదర్, మా అమ్మాయికి ఇవ్వండి బ్రదర్, తెగ నన్ను ఇబ్బంది పెడుతున్నాను, దయచేసి అలా అడగకండి నన్ను అంటున్నాడు. అలా అడగకండి నన్ను, నీకు ఇది నువ్వు ప్రకటించవలసిందే, ఇది నువ్వు ప్రకటించవలసిందే. నీ కొడుకు పెళ్లి చూపులు అయితేనేంటి, ముందు చూపులు అయితేనేంటి, వెనక చూపులు అయితేనండి, మాకెందుకు ఇవన్నీ, మాకు అవసరమా? వాళ్ళ కుటుంబాల గురించి చెప్పుకోవటం, వాళ్ళ పిల్లల గురించి చెప్పుకోవటం, వారి గురించి చెప్పుకోవటం, ఇదా సాక్ష్యము? దేవుడు చేసినది చెప్పటం సాక్ష్యమా? లేదు. యేసుక్రీస్తుకు జరిగింది చెప్పటం సాక్ష్యము. ఆ సాక్ష్యం చెప్పటం చాలా కష్టం. సమాజంలోకి మీరు వెళ్ళండి, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని సమాజాన్ని మీరు నమ్మించగలరా? నమ్మించగలరా? చాలా కష్టం, చాలా కష్టం. నాకు జరిగింది, నాకు జరిగింది, ఇది చెప్పటం చాలా ఈజీ. నాకు ఇది జరిగిందంటే సమాజం నిన్ను ఏమనదు, పోలేదో జరిగిందని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఆయనే రక్షకుడు అని ఈరోజు వెళ్ళి ప్రకటించండి, ఆయనే రక్షకుడా? ఇదిగో వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు, యేసుక్రీస్తును నమ్మమంటున్నారు. ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. ఎందుకు? నిజంగా నువ్వు సాక్ష్యం చెబుతున్నావు గనక, నిజంగా నువ్వు సాక్షిగా ఉన్నావు గనక ఇక్కడ సమస్యలు ప్రారంభమవుతాయి. నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, ఏదో దేవుడు చేశాడంటే చెప్పుకుంటారు, వదిలేయండి అంటారు. లేదు, యేసుక్రీస్తే లోకానికి రక్షకుడు, ఆయన వల్లే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ప్రపంచంలో మరణాన్ని గెలిచిన వాడు ఒకే ఒక్కడు అన్నారు అనుకోండి, ఇది ఒకే ఒక్కడు అంటున్నారు, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇలా చెబితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచాడు. ఇలా సాక్ష్యం ఇచ్చినందుకే స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపారు, ఇలా మాట్లాడినందుకే యాకోబును ఖడ్గముతో చంపారు, ఇది ప్రకటిస్తున్నందుకే, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నందుకే పౌలు గారిని రాళ్లతో కొట్టారు, మీకు తెలుసు కదా, రాళ్లతో కొట్టి చంపారు. అంత్యోకయ నుంచి, ఈకయ నుంచి రాళ్లతో కొట్టారు. ఎందుకు? ఎందుకు? యేసుక్రీస్తుని గురించి చెప్పినందుకు. పోనీ పౌలు గారు ఎలా చెప్పాడో చూసి ముగించేసుకున్నాం. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 28:23. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి, అతని యొద్దకు అనేకులు వచ్చి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గురించి, నేను మారిన దాని గురించి అని చెప్పట్లేదు, దేవుని రాజ్యమును గురించి, నేను ఇలా మారానని సాక్ష్యం అనటం లేదు, దేవుని రాజ్యమును గురించి సాక్ష్యమిచ్చి, పూర్తిగా సాక్ష్యమిచ్చుచు. అపోస్తల కార్యములు 26:23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. మరి ఏమీ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, మోషేను ప్రవక్తలు చెప్పిన సంగతులు కాక మరి ఏమీ చెప్పలేదు. అంటే యేసుక్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటించిన సందర్భాలన్నీ సాక్ష్యమిస్తున్నాడు. అంటే సాక్ష్యముగా యేసుక్రీస్తుకు జరిగింది చెప్తున్నాడు ప్రేమల దేవుని కలగారు.
ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యం ఇది. ఏది? యేసుక్రీస్తుకు జరిగింది, యేసుక్రీస్తు చేసినవి, యేసుక్రీస్తు మాట్లాడినవి ఈరోజు సాక్ష్యంగా నువ్వు చెప్పాలి. దేవుడు నాకు చేశాడంటే సాక్ష్యం అంటే చెప్పొద్దు అన్నాడు, చెప్పనే కూడదు. ఇవి చెప్పొద్దు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త వలన దేవుని దగ్గరికి వస్తారు. వినటం వలన విశ్వాసం, వినుట సువార్త, దేవుని వాక్యం వింటే మారతారు. మీకు జరిగింది చెబితే మారరు, వాళ్ళకు కూడా ఏదో జరగాలని చూస్తారు. కనుకనే అవి చెప్పొద్దు అన్నాడు, ఇవి చెప్పమన్నాడు. ఈరోజు సాక్ష్యంగా అవే చెబుతున్నారు, చెప్పవద్దన్నవి చెబుతున్నారు. కనుకనే ఈరోజు ఈ పాట ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది, క్రైస్తవులు చెప్పవలసిన సాక్ష్యం ఏది అని. ఇదిగో ఇలాంటి సాక్ష్యం, స్టెఫెన్ గారు చెప్పినది, యాకోబు గారు చెప్పినది, పౌలు గారు చెప్పినది సాక్ష్యం చెబితే ఈరోజు సమాజంలో శ్రమలండి. అబద్ధాలు చెబితే, సూచక్రియలని, ఆ తర్వాత మోసం, ఇది ఇవన్నీ చెబితే ప్రాబ్లమ్స్ ఏముండవు, నిజాన్ని ప్రకటిస్తేనే సమస్యలు. ఆ నిజాన్ని నువ్వు ప్రకటించటమే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం అవ్వటం. కాబట్టి నోరు, నాలుక ఎలా రుచి చూస్తుందో ఆహారాన్ని, చెవి మాటలను పరీక్షించాలి. అర్థమైపోద్ది వాళ్ళకి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, వద్దన్నది మానేద్దాం, చెప్పమన్నది చెప్పటానికి ప్రారంభిద్దాం. వాళ్ళ సాక్ష్యాన్ని విని నువ్వు సాక్షిగా, విశ్వాసము ద్వారా నువ్వు సాక్షిగా మారి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు, తండ్రి సంకల్పం, తండ్రి ఉద్దేశం, రాబోయే పరలోకం, పాపక్షమాపణ, ఇవన్నీ సమాజానికి చెప్పాలి. ఇవి కష్టమైనా చెప్పాలి, నష్టమైనా చెప్పాలి, నిందలు అవమానాలు ఉన్నా చెప్పాలి. ఎందుకంటే సాక్ష్యము చెప్పి చావటానికే సిద్ధపడిన మహానుభావులు బ్రతికిన లోకం ఇది. సాక్ష్యం చెప్పి చావటానికి సిద్ధపడ్డారు అంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడి మాకు బ్రతుకు అవసరం లేదనుకున్నారు. అంత కష్టాల మధ్యలోనే యేసుక్రీస్తుల గురించి చెబితే, ఈరోజు రాళ్లతో కొట్టి నిన్ను చంపే అంత భయంకరమైన కఠిన శిక్షలు ఏమీ లేవు. యేసుక్రీస్తుని గురించి నువ్వు చక్కగా చెప్పగలవు. శిక్షలున్న ఆ రోజుల్లోనే చెప్పటానికి వెనకంజ వేయలేదంటే, అలాంటి భయంకరమైన శిక్షలు లేని రోజుల్లో మనం పుట్టడం చాలా అదృష్టం అండి. అంటే నువ్వు ఎంత సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు ఎంత ధైర్యంగా నిలబడాలి. కాబట్టి క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యం వాక్యం, లేదా సువార్త, లేదా బోధ. దీనివల్ల సమాజం మారుతుంది. ఇదే మనం సాక్ష్యంగా చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాం.